ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ రాహవే కేతవే నమ ఆదిత్యాది గ్రహస్సర్వర్వర్వర్వర్వే సర్వే కుంతు తాభ్యాం సదా మంగళం నేటి కలియుగంలో మనిషి అనేక కష్టాలకు అనేక బాధలకు గురవుతున్నారు మరి ఈ కష్టాలు మనిషికి ఏ విధంగా వెంటాడుతూ ఉంటాయి భగవంతుడు మనిషిని ఏ విధంగా కరుణించాలి ఏ విధంగా కరుణిస్తే మానవాళికి శుభం జరుగుతుంది అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అయితే ఈరోజు మనం నవగ్రహాల గురించి తెలుసుకుందాం నవగ్రహాలు అంటే ఏమిటి దాని యొక్క ప్రభావం మనుషులపైన ఏ విధంగా ఉంటుంది అనే విషయం దాని గురించి చర్చించుకుందాం అయితే ఈ యొక్క నవగ్రహాల ప్రభావం అనేటటువంటిది మనిషి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు నవగ్రహాల యొక్క ప్రభావం మనిషి పైన ఉంటూనే ఉంటుంది ఉదయం లేవగానే ఎవరు కనిపిస్తారు సూర్యుడు కనిపిస్తారు రాత్రి పడుకునే ముందు చంద్రుడు కనిపిస్తాడు అంటే సూర్యుడు చంద్రుడి మధ్యలో ఉండే ఈ గమనకాలము నవగ్రహాల యొక్క ప్రభావం అయితే మనకు ఈ నవగ్రహాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అసలు దైవత్వం అంటే ఏమిటి దానికి చిన్న ఉదాహరణ చెప్తాం మనకు మనం మేలు చేసుకుంటే మనం మనుషులం అదే మన మేలు మన మేలు మరిచి పక్కవానికి మేలు చేస్తే మనమే దేవుళ్ళం అదేవిధంగా మన మేలు గురించి పక్కవానికి కీడు చేశాము హాని చేశామంటే మనమే రాక్షసులు ఈ మూడు గుణాలు కూడా భగవంతుడు మనిషిలోనే ఇచ్చాడు ఇక్కడ గమనించండి మనకు మనం మేలు చేసుకుంటే మనము మనుషులం అవుతాము మన మేలు మరిచి పక్కవానికి మేలు చేస్తే మనమే దేవుళ్ళం అవుతాము అదేవిధంగా మన మేలు కోసం పక్కవానికి హాని చేస్తే మనమే రాక్షసులవుతాం ఇక్కడ ఈ మూడు తేడాలు మనిషిలోనే పెట్టాడు భగవంతుడు మీరు దేవతాయుగంలో చూసుకుంటే రాముడు కానివ్వండి కృష్ణుడు కానివ్వండి ఇంకా ఏ దేవుడు ఉదాహరణ తీసుకుంటే రాముడు కూడా దేవుడే ఎందుకు కష్టాలు పడ్డాడండి దేవుడు కష్టాలు పడాల్సిన అవసరం ఏమిటి అంటే రాముడు మనిషి జన్మనెత్తాడు మనిషి అవతారాన్ని దాల్చాడు కాబట్టి ధర్మం ఏం చెప్తుంది నీవు ఏ రూపం దాల్స్తే ఆ కర్మను అనుభవించక తప్పదు నీవు ఈ జన్మలో మనిషివై పుట్టావు కాబట్టి మనిషి పడుతున్నటువంటి సకల కష్టాలన్నీ కూడా నువ్వు పడాల్సి వస్తుంది లేదు నేను దేవుణ్ణి కదా నేను కష్టాల నుండి తప్పించుకోగలను నాకు ఆ శక్తి ఉంది నేనే మంత్రం చదివినా కూడా నాకు ఉపయోగపడుతుంది అని చెప్పి రాముడు అనుకోలేదు అలా అనుకుంటే ధర్మం అనేటటువంటి ఇప్పుడు నాలుగు పాదాల మీద నడవడదండి అదేవిధంగా మనిషి ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారంటే ఇంతా కూడా నవగ్రహాల యొక్క ప్రభావం మనిషి పైన ఉండడమే మనిషి జీవితంలో మంచి చెడులు పాపము పుణ్యము అదేవిధంగా కర్మ ఇవన్నీ కూడా నవగ్రహాల ద్వారానే ఏర్పడుతుంది నవగ్రహాలంటే ఏమిటండి నవగ్రహాలను మేము ముట్టుకోవచ్చా లేదా నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి కదా అని చాలామంది చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు అయితే దీంట్లో దానికి సమాధానం ఏమిటంటే అండి నవగ్రహాలు కూడా దేవుళ్ళే వాళ్ళేమి రాక్షసులు కాదు ఇంకా ఇతర ఇతర కాదు వాళ్ళు కూడా భగవంతుడితో సమానమే నవగ్రహాల ప్రభావం లేని మనిషి ఏదీ చేయలేడు సూర్యుడు మొట్టమొదటిగా సూర్యుడి గురించి చిన్న చిన్నగా చెప్తానండి పెద్దగా చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి చిన్నగా చెప్తాను వినండి సూర్యారిష్ట సంప్రాప్తే సూర్య అని చకారయ్యదు సూర్యపూజం కలిషామి ఆత్మపీడోపశాంతి సూర్యుడిని పూజించడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు సంబంధించినటువంటి ఏవైతే వ్యతిరేకతలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయండి సూర్యుడు ఆత్మకి కారకుడు సూర్యుడు ఎవరి కారకుడు అండి ఆత్మకి కారకుడు కాబట్టి సూర్యుడిని మనము ఆరాధిస్తే నిత్యము సూర్య ఆరాధన చేస్తే సూర్యుని నమస్కారం చేస్తే ఆత్మకు ఉన్నటువంటి దోషాలు ఏవైతేనే అవి తొలగిపోతాయండి చిన్నగా మరి ఒక విషయము రెండో గ్రహం ఏమిటండి చంద్రుడు మరి చంద్రుడిని పూజిస్తే ఎలాంటి శుభాలు చేకూరుతాయి అంటే చంద్రుడు మన కారకుడు చంద్రారిష్ఠే సంప్రాప్తే చంద్రపూజాంచకారయ్య చంద్రపూజాం కరిష్యామి మన పీడోపశాంతయే చంద్రుడు ఎప్పుడూ కూడా మనసుకి కారకుడై ఉంటాడండి మనసుకు అధిపతి చంద్రుడు మనిషి ఇక్కడే ఉంటాడు మనసు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది అదేవిధంగా బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అనడానికి దీనికి కూడా కారణం చంద్రుడేనండి ఎందుకు మన మనసు గాలి కంటే వేగమైందండి గాలి కంటే వేగంగా వెళ్ళేటటువంటిది కేవలం మనసు మనసు అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది ఏది మంచి ఏది చెడు అని ఎంచుకోలేని సరైనటువంటి మార్గాన్ని ఎంచుకోలేదు దానికి కారణము మన మనసులో అనేక ఆలోచనలు ఉండడం అనేక విధంగా ఆలోచన చేయడము అలా చేస్తే ఏమవుతుందంటే మనకు ఏది సరైనటువంటి మార్గం మనం ఎంచుకోలేకపోతాం మనసు కంట్రోల్లో ఉంటే మైండ్ కూడా కంట్రోల్లో ఉంటుందండి కాబట్టి చంద్రుడిని ఆరాధించడం ద్వారా మన మనసులో ఉన్నటువంటి ఏవైతే అజ్ఞానం ఉందో అది తొలగిపోయే అవకాశం ఉంటుంది అందుకే చంద్రుడు మనస్సుకు కారకుడయ్యాడు అదేవిధంగా చంద్రుడు మంచి స్థానంలో ఉంటే మనకు అన్ని రకాలుగా మేలు జరిగేటటువంటి అవకాశం ఉంది అంత గొప్పనైనటువంటి చంద్రుడి యొక్క స్థానం అదేవిధంగా మూడో గ్రహము అంగారకుడు కుజుడు అని కూడా అంటారు ఈ యొక్క కుజగ్రహము చాలా విశేషమైన మనిషి జాతకంలో కుజుడు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు కుజుడు దేనికి కారకుడు అంటే రోగానికి రుణానికి అప్పుల బాధకు అనారోగ్య బాధకు కారణం కుజుడు ఈ కుజుడు మన జాతకంలో మంచి స్థానంలో లేదనుకోండి మనిషికి అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు కుజుడు ద్వారానే వస్తాయి కుజారిష్ట సంప్రాప్తి కుజపూజాంచకార్య కుజపూజాం కరిష్యామి రోగ రుణపీడోపశాంతయి కుజుణ్ణి ఆరాధించడం ద్వారా అప్పుల బాధలు అనారోగ్య బాధలు ఇవి రెండూ కూడా తొలగిపోయేటువంటి అవకాశం కుజుడు మనకు కల్పిస్తాడు అదేవిధంగా బుధుడు మరి బుధుడు దేనికి కారణమయ్యా అంటే ఈ బుధుడు మనకు బుద్ధికి కారకుడు బుధారిష్టేత సంప్రాప్తే బుధ పూజాంచకాలయ్యే బుధ పూజాం కరిష్యామి బుద్ధి పీడోపశాంతయే ఈ విధంగా బుధుణ్ణి ఆరాధించడం ద్వారా బుద్ధి కుశలత పెరుగుతుంది మనకు ఒక బిజినెస్ పెట్టాలన్నా లేదా చదువులో ఏదైనా డిగ్రీ తీసుకోవాలన్నా లేదంటే ఇంకా ఇతరితర ఏ లావాదేవీలు చేయాలన్నా బుద్ధి కుశలత కావాలి అది ఏది మంచి ఏది చెడు ఆలోచించేటప్పుడు బుద్ధి ఆలోచిస్తుందండి అలాంటి బుద్ధిని మనము సక్రమంగా పెట్టుకోవాలి అంటే బుధున్ని ఆరాధించడం ద్వారా మంద బుద్ధి అంటారు చూసారా డబ్బులు ఎన్నో ఉంటాయి ఏం చేయాలో తెలియదు అదేవిధంగా సంపాదించితే ఎంత సంపాదించినా కూడా దాన్ని ఏం చేయాలో ఒక్కొక్కరికి తెలియకుండా పోదు అలాంటి మంద బుద్ధి కాస్త ఉంటుంది అది అనవసరమైన దానికి ఖర్చు పెడతారు కానీ అవసరం ఉన్న దానికి ఖర్చు పెట్టరు దాన్ని మందబుద్ధి అని అంటారు ఏది అవసరం ఏది అనవసరము అనేటటువంటిది తెలియకుండా ఉంటుంది అలాంటి మార్గాన్ని మనము సరైనటువంటి మార్గాన్ని ఎంచుకోవాలి అంటే బుధుడు యొక్క అనుగ్రహం కావాలండి బుధుణ్ణి పూజించడం ద్వారా బుద్ధి కుశలత పెరుగుతుంది అదేవిధంగా బుధుణ్ణి ఆరాధించడం ద్వారా మనకు సకాలంలో ఏది సరైనటువంటి మార్గం ఎంచుకోవాలి అనేటటువంటి దానికి కారణం బుధుడు ఈ విధంగా బుధుణ్ణి పూజిస్తే బుద్ధి కుశలత పెరుగుతుంది అదేవిధంగా బృహస్పతి దీనిని గురువు అని కూడా అంటారు అయితే ఈ గురువు యొక్క అనుగ్రహము ప్రతి మనిషి పైన తప్పకుండా ఉండాలండి గురువు మనకు ఈ విద్య నేర్పేటటువంటి వాళ్ళు కూడా గురువుతో సమానం అదేవిధంగా మనకు ఆరాధ్యులు భగవంతుడు వీళ్ళందరూ గురువుతో సమానం గురువు అనేటటువంటి వారు మన జాతకంలో మంచి స్థానంలో ఉంటే మనం ఉన్నత స్థాయిలోకి వెళతాము గురువు మనకు ఎలాంటి ఫలితాలు ఇస్తారంటే మనకు గురువు చాలా మంచి ఫలితాలు ఇవ్వాలి అని అంటే గురువు మన జాతకంలో మంచి స్థానంలో ఉండాలి గురువారిష్టే సంప్రాప్తే గురు పూజాంచకారేదు గురు పూజాం కరిష్యామి ప్రాపంచిక పీడోపశాంతయే ప్రపంచంలో కంటికి కనిపించేది ఏది వశం కావాలన్నా గురువు అనుగ్రహం కావాలి నేటి రోజు నేను ఈ ఇల్లు కొనాలి అనుకున్నాను అనుకోండి దానికి కొనాలంటే ఒక ఇల్లు కొనాలన్నా ఒక గృహయోగం కావాలన్నా వివాహం కావాలన్నా అదేవిధంగా మన కంటి కంటికి కనిపించేది ఏది కావాలన్నా గురువు యొక్క అనుగ్రహం కావాలండి గురువు మన జాతకంలో లాభస్థానంలో ఉంటే అన్నీ కూడా అనుకున్న అన్నీ కూడా అవుతాయండి అంత గొప్పనైనటువంటి వాడు గురువు గురువు దేవతలకు గురువు గురువు ఎవరండి దేవతలకు గురువు రాక్షసుల గురువు ఎవరండి శుక్రాచార్యుడు శుక్రుడు రాక్షసుల గురువు మన జాతకంలో గురువు బాగా ఉంటే ఉన్నత స్థాయిలోకి వెళ్ళేటటువంటి అవకాశము ఉంటుంది అది ఆయా స్థానాలను పట్టుకొని ఉంటుంది గురువు ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు ఎలా ఉన్నాడు నీచంలో ఉన్నాడా స్థానంలో ఉన్నాడా అది ఆయా జాతకాలను పట్టుకుని ఉంటుంది స్థానంలో ఉన్నాడు అనుకోండి మనిషి ఏ బిజినెస్ పెట్టినా కూడా ఏ లావాదేవీలు చేసినా కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్ళేటటువంటి అవకాశం అందులో లాభం కలిగేటటువంటి అవకాశం ఎక్కువ శాతం ఉంటుందండి ఇది గురువు యొక్క ఫలితము అదేవిధంగా తర్వాతి గ్రహం తీసుకుంటే శుక్రుడు ఇప్పుడు చెప్పాను శుక్రుడు దేనికి కారకుడు అంటే కలత్ర కారకుడు శుక్ర రిష్ట సంప్రాప్తే శుక్ర పూజాం కరిష్యామి పీడోపశాంతయ్యి శుక్రుడు దేనికి కారకుడయ్యా అంటే మనం కుటుంబంలో చూస్తూ అంటాము ఏం చూస్తుంటాం భార్యాభర్దర్లకు చిన్న చిన్న గొడవలు రావడము గొడవలు చిన్నవే దాన్ని భూతద్దంలో పెట్టి పెద్దగా చేసుకునేసరికి అది పెద్దగా కనిపిస్తుంది శుక్రుడు జాతకంలో నీచ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే ఈ యొక్క శుక్రుడు యొక్క దృష్టి పడడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడడం చిన్న చిన్న సమస్యలను పెద్దగా చేసుకోవడం విడాకుల దాకా వెళ్ళిపోవడము మళ్ళీ కొద్దిసేపు ఇంత శాంతపడం ఇవి ఎలా ఉంటాయంటే శుక్రుడు మన జాతకంలో బాగాలేకపోతే మీకు ఇంతకుముందే చెప్పాను శుక్రుడు శుక్రాచార్యుడు రాక్షసుల యొక్క గురు రాక్షసుల ప్రవాహం ఎట్లా ఉంటుందండి ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదండి రాక్షసులో కూడా మంచి వారు ఉన్నారు అలాంటి రాక్షసు గురువైన శుక్రాచార్యుడు మంచి ఇస్తాడు చెడు ఇస్తాడు కాబట్టి శుక్రుణ్ణి ఆరాధించడం వల్ల కళత్ర పీడోపచాంత భార్యాభర్తల మధ్య ఏవైతే గొడవలు అపార్థాలు మనస్పర్థలు ఉన్నాయో అవి శుక్రుణ్ణి పూజించడం ద్వారా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రుడిని ఆరాధిస్తే కళత్ర పీడోపచాంతయే భార్యాభర్తల మధ్య ఏవైతే చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయో ఇబ్బందులు అవి తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది సఖ్యత పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఇది శుక్రుడి యొక్క అనుగ్రహం తర్వాతి గ్రహం అండి శనిచర గ్రహం శని అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు అయ్యో నవగ్రహాలను ముట్టకూడదు అందులో శని గ్రహం ఉంటుంది గ్రహాలు ముట్టుకుంటే వాళ్ళ యొక్క పాపాలు మనకు వస్తాయని చెప్పి ఇలా అలా అనేక అపోహలు ఉన్నాయి అలాంటి అపోహలు ఏమీ అవసరం లేదండి మళ్ళీ నవగ్రహాలను ప్రదక్షిణ చేస్తే కాలు కడుక్కోవాలండి లేకపోతే మంచిది కాదండి ఇలా చాలామంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు అండి అది చాలా అవాస్తవం నవగ్రహాలు కూడా భగవంతుడే ప్రదక్షిణ చేసిన తర్వాత కాలు కడుక్కోవాల్సిన అవసరం లేదండి అలా కాలు కడుక్కుంటే నువ్వు చేసిన ప్రదక్షిణ వృధా అవుతుంది ఎప్పుడు కడుక్కోవాలండి ఒక దేవాలయానికి వచ్చే ముందు లోపలికి రాగానే ముందు కాలు కడుక్కొని భగవంతుని దర్శించాలని చెప్పారు కానీ అయ్యో నవగ్రహాలను చేశాం కదా కాలు కడుక్కోకపోతే మనకి ఏదో జరిగిపోతుంది నవగ్రహాలు మన పైన పగపడతారు ఇవన్నీ కూడా అపోహలండి అలాంటి అపోహలు మీరు నమ్మకూడదు నవగ్రహాలు కూడా భగవంతుడు అందులో శనిశ్వర గ్రహం కూడా చాలా మంచి వ్యక్తి శనేశ్వరుడు ఎంత మంచివాడో అంత చెట్టవాడు కూడా ఈ యొక్క కర్మలు ఎందుకు వస్తాయండి అని అంటే మనిషికి కష్ట సుఖాలు వారు చేసుకున్నటువంటి పాపపుణ్యాలను బట్టే కష్ట సుఖాలు ఏర్పడతాయి దీనికి ఎవరూ బాధ్యులు కాదు మీరు చేసుకున్నటువంటి కర్మకు మీరే బాధ్యులు పుణ్యం చేసుకున్నారనుకోండి సుఖభోగాలు అనుభవిస్తాడు పాపం చేసిన వాడు కష్టకోపాలు అనుభవిస్తాడు ఇంతే తేడా భగవంతుడి సృష్టిలో అందరూ సమానమే ఈవెన్ భగవంతుడు కూడా సమానమేనండి ఎందుకు మన పూర్వకాలంలో చెప్తారండి శనం వెంటబడితే శివుడు కూడా వృక్షం త్వరలో దాచుకున్నాడని చెప్పేసి అని అంటారు అంటే వృక్షం కన్నంలో దాచుకున్నాడని చెప్పేసి అంటారు అప్పుడు శివుడు ఏమంటాడండి చూసావా నేను నీ దొరకకుండా ఉండిపోయాను నన్ను నువ్వు పట్టుకోలేవు అని చెప్పేసి అంటే అప్పుడు శివ శనీశ్వరుడు అంటాడు చూసావా శివయ్య నేను నేను పట్టుకుంటానని చెప్పేసి ఈ ముల్లోకాలను పరిపాలించి నీవు కూడా నా యొక్క భయానికి చెట్టు త్వరలో దాచుకున్నావు కదా అని చెప్పేసి అంటారు అవును కదా నేను కూడా భయపడి చెట్టు తలలో దాచుకున్నాను అంటే అప్పుడు ఏర్పడిపోతుంది అందరికీ కూడా అంటే గ్రహాలను తప్పించుకోవడం భగవంతుడికే సాధ్యం కాదు కర్మానుసారం అనుభవించవలసిందే కర్మ వేరే కర్మ వేరే ఇవి రెండూ కూడా తేడానండి కాబట్టి శనేశ్వరుని యొక్క ప్రభావం చెప్తాను వినండి శనైశ్వరుడు శన్యారిష్ఠేత సంప్రాప్తి శనిపూజా చకారయతి శనిపూజాం కరిష్యామి ప్రాణపీడోపశాంతయ్య శని దేనికి కారకుడు అండి ప్రాణానికి కారకుడు ప్రాణానికి కారకుడు కాబట్టి శనీశ్వరుడు మనము శనీశ్వరుడు యొక్క మన జాతకంలో ఏళ్ళనాటి శని అని చూస్తాము అదేవిధంగా శని మన జాతకంలో బాగాలేడక అనుకోండి మనం నడక నడుస్తున్నా కూడా మనకి ఎనుక నుంచి వచ్చి యాక్సిడెంట్లు అవుతుంటాయి అలాంటి కారణం ఎందుకు అవుతుందంటే మన జాతకంలో శని బాగాలేదు కాబట్టి మనము ఎక్కడ కూర్చున్నా ఆరోగ్యం బాగుంటలేదు అంటే దానికి కూడా కారణం శనీశ్వరుడే ఇలా శని అనేక ప్రాణానికి కారకుడు మనము అనేక రకాలుగా ప్రాణానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది మనిషి ఎక్కడికైనా వెళ్ళినా ఎక్కడికైనా చే దూర ప్రయాణాలకు వెళ్ళినా క్షేమంగా వెళ్ళి రమ్మని అంటారు ఎందుకంటే మన జాతకంలో శని బాగా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా యాక్సిడెంట్లు కావడం కానీ శరీరానికి అవస్థ కావడం కానీ అదేవిధంగా శరీరానికి దెబ్బలు తాకడం కానీ ఇవి ఎక్కువ జరిగేటటువంటి అవకాశం ఉంటుందండి కాబట్టి శని జాతకంలో బాగుండాలంటే శని ధ్యానం చేసుకోవాలి ప్రతి శనివారము తైలాభిషేకం చేసి శనీశ్వరునికి శాంతపరిస్తే మన జాతకంలో చెడు స్థానంలోనూ కూడా కొద్దిగా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశము ఎక్కువ శాతం ఉంటుందండి అదేవిధంగా శని అయిన తర్వాత రాహు రాహు దీనికి కారకుడయ్యా అంటే రాహువారి స్టేజ్ సంప్రాప్తే రాహు పూజాంచకారై రాహు పూజాం కరిష్యామి నేత్రపీడోపశాంతయే చక్షు పీడోపశాంతయే నేత్రమన్నా చక్షువులన్నా ఒకటే అయితే రాహు మన జాతకంలో బాగాలేదనుకోండి కంటికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం తలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ శాతంలో ఉంటుంది అయితే ఇప్పుడు మనము చూస్తూ ఉంటాము చిన్న చిన్న పిల్లలకే సూడాబుడ్డి కళ్ళద్దాలు వస్తుంటాయండి మరి ఇంత చిన్న వయసులో వాళ్ళ కళ్ళద్దాలు పెట్టుకునే అవసరం ఏమిటండి అంటే వాళ్ళ జాతకంలో రాహు మంచి స్థానంలో లేకపోయినా రాహు యొక్క దృష్టి వాళ్ళ పైన ఉన్న నేత్రానికి కానీ మెదడుకి కానీ సంబంధించేటటువంటి వ్యాధులు రావడం చాలా ఎక్కువ శాతం జరుగుతుందండి కాబట్టి రాహు మన జాతకంలో బాగా ఉండాలి అంటే రాహు ధ్యానం చేసుకోవాలి రాహు యొక్క జపం చేసుకోవాలి ఇలా మనకు ఈ తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఈ రాహుకేతులు ఛాయా ఛాయాగ్రహాలు అంటే వాటి యొక్క నీడలు అయితే ఈ రాహు యొక్క ధ్యానం చేసుకోవడం ద్వారా కంటికి సంబంధించిన వ్యాధులు తలకు సంబంధించినటువంటి వ్యాధులు అన్నీ కూడా దూరం అయ్యే అవకాశం ఎక్కువ శాతంగా ఉంటుంది అదేవిధంగా కేతువుని తీసుకుందాము కేతు కేతువారిష్టే సంప్రాప్తే కేతు కేతు కేతుపూజాం కరిష్యామి జ్ఞానపీడోపశాంతయ్యి కేతు దీనికి కారకుడు అయ్యా అంటే జ్ఞానానికి కారకుడు కేతు మన జాతకంలో మంచి స్థానం ఉంటే గొ గొప్ప 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 సైంటిస్టులు అయ్యే అవకాశం ఉంటుంది కేతు మన జాతకంలో మంచి స్థానంలో స్థానంలో ఉంటే జ్ఞానవంతులు అదేవిధంగా సైంటిస్టులు వ్యాపారవేత్తలు ఫైనాన్స్ సంబంధించినటువంటి రంగాలలో చాలా చక్కగా రాణిస్తారండి వాళ్లకు జ్ఞానము చాలా ఎక్కువగా ఉంటుంది కేతు మహర్దశలో పుట్టినా కానీ కేతు మన జాతకంలో చాలా మంచి స్థానంలో ఉన్న ఉచ్చ స్థానంలో ఉన్న మనిషి ఉన్నత స్థాయిలోకి వెళ్ళే అవకాశము ఎక్కువ శాతం ఉంటుంది ఈ విధంగా మనిషి చూసారా ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు గ్రహాల యొక్క ప్రభావం మనిషి పైన ఉంటూనే ఉంటుంది మొదలు సూర్యుడు మొదలు కేతు వరకు మనిషి చేయవలసినటువంటి కర్మలన్నిటికీ కూడా కారణము నవగ్రహాలు నవగ్రహాల యొక్క ప్రభావం లేని మనిషి ఏమీ చేయలేడు అంత గొప్పనైనటువంటివి ఈ నవగ్రహాలు అందుకే నిత్యము ఏం చేస్తారని నిత్యము నవగ్రహాలను పూజించమని చెప్తాము స్వామిని పూజించమని చెప్తాము నిత్యము దేవాలయాలకు వెళ్ళమని చెప్తాము ఎందుకు అని అంటే ఆ దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మనిషి లోపల ప్రవేశించి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఏర్పడే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది ఈ పాజిటివ్ అనేటటువంటి మన కంటికి కనిపించదండి ఎవరికీ కనిపించదు అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని పట్టుకొని అదేవిధంగా వాతావరణాన్ని అనుకూలంగా మనం పాజిటివ్ ఎనర్జీ తెచ్చుకోవాలి గుడిలోకి వెళితేనే పాజిటివ్ ఎనర్జీ ఎందుకు వస్తుందండి అంటే అక్కడ ఉండేటటువంటి విశేషమైనటువంటి విగ్రహాల ఆరాధన కానివ్వండి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యంత్ర ఆరాధన కానివ్వండి అక్కడ అర్చకులు చేసేటటువంటి విశేషమైనటువంటి పూజలు అభిషేకాలు ఆరాధన కానివ్వండి దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ స్థలానికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ప్రతి మనిషి నిత్యం లేవగానే తప్పనిసరిగా దేవాలయాలను దర్శించాలి ఇలా చేసే నవగ్రహాల యొక్క ప్రభావం కూడా ఏ గ్రహం మన జాతకంలో చెడులో ఉన్నా కూడా మంచి స్థానంలోకి వచ్చి మనల్కి మేలు చేసేటటువంటి అవకాశము ఆ భగవంతుడు మనకు కల్పించాడు కావున ప్రతి నిత్యము అందరూ కూడా నవగ్రహాలను పూజించండి నవగ్రహాలంటే ఏదో భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి నవగ్రహాల యొక్క ప్రభావం మనిషి జాతకంలో చక్కగా ఉంటే మనం సాధించలేందంటూ ఏదీ ఉండదు కాబట్టి ప్రతి నిత్యము అందరూ కూడా నవగ్రహాలను ఆరాధించండి నవగ్రహాలను చూసి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు దానికోసమే ఈ వీడియో చేస్తున్నాము ఎందుకంటే చాలామంది చాలా ప్రశ్నలు వేస్తున్నారు అయ్యో పంతులు గారు నవగ్రహాలను తాకకూడదు కదా నేను తాకాను మరి నాకేదని ఎలాంటి ఇబ్బంది లేదమ్మా నవగ్రహాలను తాకొచ్చు ముట్టొచ్చు దేవుడి విగ్రహాలను ఏ విధంగా మనం స్పృశిస్తే మన శరీరంలో ఒక వైబ్రేషన్ వస్తుంది అలా ఏ విధంగా నవగ్రహాలను స్పృశించినా తాకినా కూడా ఎలాంటి దోషం ఉండదమ్మా అదేవిధంగా ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం కూడా లేదు ఇది చాలా అపోహలు ఉన్నటువంటి మనకు ఎవరో ఏదో చెప్తున్నారని చెప్పేసి మనం నమ్మడమే తప్ప శాస్త్రంలో ఎక్కడ కూడా ఇవ్వలేదండి కాబట్టి మీరందరూ కూడా నవగ్రహాలను ధ్యానించండి నవగ్రహాలను పూజించండి శ్రీమాత్రేయ నమ శ్రీపాదవల్లభ గురుదత్తాత్రేయాయ నమ